మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఏదులపల్లి గ్రామంలో రైతులకు పంట పొలాల్లో నీటి వినియోగంపై రైతు మల్లారెడ్డి సలహాలు సూచనలు ఇచ్చారు. గుంతలో నీటిని నిల్వ ఉంచడం ద్వారా బోర్ లేకుండానే పంటలకు ఎప్పటికప్పుడు నీటిని అందించవచ్చన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ఏదులపల్లి గ్రామంలో రైతులకు పంట పొలాల్లో నీటిని ఏ విధంగా వాడుకోవాలో ఆ గ్రామ రైతు మల్లారెడ్డి అవగాహన కల్పించారు. తాను హార్టికల్చర్ సంస్థ నుండి 2,90,000 రూపాయల సబ్సిడీపై సుమారు 12 ఎకరాల భూమిని ప్రస్తుతం సాగు చేస్తున్నానని తెలిపారు. దీని కొరకు తాను 30,000 రూపాయలు హార్టికల్చర్ సంస్థకు డిపాజిట్ చేశానని, ఆన్ ఆఫ్ లేకుండా రైతులు పంటలు పండించుకోవచ్చునని, రాత్రి వేళల్లో వచ్చే అవసరం ఉండదని, మోటారు ద్వారా ఒకసారి ఈ గుంతను నింపుకుంటే 12 ఎకరాలు సాగు చేయవచ్చని తెలిపారు. గతంలో హార్టికల్చర్ సంస్థ ద్వారా సబ్సిడీ తీసుకోకముందు 1 ఎకరా నుండి 2 ఎకరాల వరకు మాత్రమే సాగు చేసేవాడినని, రైతులందరూ దీనిని వాడుకుంటే అధిక లాభం పొందవచ్చునని రైతులకు ఆయన సూచించారు. ఇంత మొదలు దానికి నాకు నాటేయాలంటే ఒక ఎకరం కూడా నాటబడకపో అప్పుడు ఇది ఒకటేసారి మనం ఇది చెక్ డ్యామ్ మోటార్ లేకుంటేనే ఆన్ ఆఫ్ పెట్టి నీళ్ళు మనం ఇడుచుకుంటే పోతాయి. దాంతో ఒకటేసారి 4-5 ఎకరాలు నాటబడుతుంది. మరి ఇంకోటి ఇది మనకు దీని కాస్ట్లు ఎంత అంటే 3,20,000 మొత్తం. దాంతో సబ్సిడీ 30,000 రూపాయలు నేను కట్టిన, మిగతా 2,90,000 సబ్సిడీ వాళ్ళు హార్టికల్చర్ వాళ్ళు ఇచ్చిరన్నట్టు. దాంతో నాకు ఇప్పుడు ఈ దీని ద్వారా రాత్రి మనం మోటార్ నీళ్ళు వేసుకొని మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఇడుచుకొని పారబెట్టుకొని ఉంటుంది. రాత్రి వచ్చే అవసరం ఉండదు, మనం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వారబెట్టుకొని మనము అది చేసుకుంటున్నాం అన్నట్టు. దీని ద్వారా నాకు అంతకు మొదలు ఒక ఎకరం 2 ఎకరాలు వారాలంటే ఇబ్బంది ఉండే, ఇప్పుడు 12 ఎకరాలు కాస్త అవుతుంది. నాకు 5 ఎకరాలు మామిడి చెట్లు, ఒక 4 ఎకరాలు వరి, ఒక 3 ఎకరాలు మొక్కలు ఉన్నా. లోపలికి ఎన్ని ఫీట్లు ఉంటుంది? ఇది దీని లోతు 13 ఫీట్లు, వెడల్పు లోపల 21 మీటరు, పైన 29 మీటర్లు ఉంటుంది.